సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యాపార మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతులు ఆరపోసిన వరి ధాన్యం కుప్పలను ఆంతోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పరిశీలించారు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యంపై రైతులతో మాట్లాడి ఎమ్మెల్యే ఆరా తీశారు. అనంతరం జోగిపేట మార్కెట్ యార్డ్లో జిల్లా సహకార శాఖ ఆత్వరంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అట్లాగే సొసైటీ కేంద్రాలు ఎంఎస్ కూడా ఒక సెంటర్ ఉంది. మొత్తం 27 గ్రామాల్లో 3,023 ఎకరాల్లో వరిని సాగు చేయడం జరిగింది. ఈ నుంచి మేము మొత్తం వరి పంటని దాదాపు 7,380 మెట్రిక్ టన్నుల వరిధాన్యం వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీని మొత్తాన్ని కొనే విధంగా అధికారులందరూ కలిసి సమన్వయం చేసుకుని మేము వారం రోజుల క్రితమే సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇంకా ధాన్యం ఇంకా కోత వరి కోతలు ఇంకా నడుస్తున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో కోసిండు ఆ తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని చెప్పి కూడా మేము సెంటర్ల నుంచి కూడా అధికారులందరినీ కోరుతున్నాం. ఎందుకంటే వర్షం పడి ప్రతికూలమైన పరిస్థితులు వస్తే కనుక ధాన్యం తడిచిపోయి రైతుకు నష్టం జరిగింది.